శత్రు దేశం ఆర్మీ చీఫ్ కానీ ఆ దేశానికి సంబంధించి అద్భుతమైన ప్రతిభాటవాళ్ళు కలిగిన ఆఫీసర్ పోస్టుల పేర్లు వేరు చేసిన కొలువుల హోదాలు వేరు వర్తమాన వేరు కానీ పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ దాయాతి దేశానికి మరో అజిత్ దోవల్ అని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు ఇదంతా ఓకే కానీ అతడు మన దేశం అంటే అస్సలు సహించడని పేరుంది అదేంటో చూద్దా ముని మన దేశం రారున్న కొత్త ఆర్మీ చీఫ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలిట కొరకరాని కొయ్య భారత్ పై ఆపరేషన్స్ లో అపారమైన అనుభవం ఉన్న జనరల్ గా పేరుంది లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్ ను పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించింది అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నియామక ఫైల్ను ఆ దేశ అధ్యక్షుడు సంతకం చేసి ఆమోదించారు అయితే ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ మునీర్ ను ఎంపిక చేయడం దాని వెనుక నాటకీయ పరిణామాలు ఉండడంతో పాకిస్తాన్ లో చర్చ నడుస్తోంది అసీ మునీర్ ప్రస్తుతం రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో క్వార్టర్ మాస్టర్ జనరల్ హోదాలో ఉన్నారు ఆయనకు పాక్ ఆర్మీలో టూ స్టార్ జనరల్ హోదా దక్కి అవుతుంది సాధారణంగా పాక్ ఆర్మీ చీఫ్ పదవికి అర్హత లెఫ్టినెంట్ జనరల్ గా నాలుగేళ్ల అనుభవం ఉంటే చాలు కానీ నవంబర్ ఇరవై ఏడవ లెఫ్టినెంట్ జనరల్ గా అసీం పదవీ కాలం అదే సమయంలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీతో ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఖమద్ సావేద్ బజ్బా రిటైర్ అవుతారు ఇక ఈ తరుణంలో ఆగమేఘాల మీద అసీం పేరును పాక్ ఆర్మీ చీఫ్ గా ప్రకటించారు ఈ తొందర వెనుక షెహబాజ్ సర్కార్ ఉద్దేశం వేరే ఉంది అన్నది ఇప్పుడు పాకిస్తాన్ లో చర్చనీయాంశంగా జరుగుతుంది నిజానికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మునీర్కు మునీర్ కు మొదటి నుంచి అస్సలు పడదు ఇమ్రాన్ ఖాన్ కు దేశంలో మంచి ప్రజాదరణ కొనసాగుతుంది దానిని తిప్పికొట్టాలంటే షరీఫ్ కు మునీర్ అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బస్వాకు అత్యంత ఆప్తుడిగా అసిం ముని గురించి చెబుతున్నారు ముని బ్రిగేడియర్ గా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది రెండు వేల పదిహేడులో పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా మునీర్ పదవి బాధ్యతలు నిర్వహించారు ఆపై రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు చీఫ్ గా ప్రమోషన్ మీద వెళ్లారు అయితే అప్పటి అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తో వైరం ఆయన్ని ఐఎస్ఐ చీఫ్ బాధ్యతల నుంచి ఎనిమిది నెలలకే తప్పించింది ఆ స్థానంలో తనకు అనుకూలంగా ఉండే లెఫ్టినెంట్ జనరల్ ఫయజ్ హమీద్ ను నియమించింది ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం ఆపై అసీంపై ప్రతీకారంతో ముప్పై చేశారు చీఫ్ హోదాలో ఉండి మునీర్ ఏం చేశారంటే ఇమ్రాన్ ఖాన్ తన మూడో భార్యను మధ్యవర్తిగా పెట్టుకుని అవేతి సొమ్మును వెనకేసుకుంటున్నాడు అదే విషయాన్ని మునీర్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ కు కలుసుకుని చెప్పారు దాంతో ఇమ్రాన్ ఖాన్ కు పీకల దాకా కోపం వచ్చింది తనపై అవినీతి ఆరోపణలను తనతోనే ప్రస్తావించడం ఇమ్రాన్ ఖాన్ కు మింగుడు దాంతో అసీం మునీర్ పై కోపం పెంచుకున్నారు ఇమ్రాన్ తద్వారా పాక్ చరిత్రలో ఐఎస్ఐకి అత్యంత తక్కువ కాలం చేపగా పనిచేసిన రికార్డ్ అసీం ఖాతాలో చేరింది అది ఇప్పుడు హసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ పై బదులు తీర్చుకునేందుకు కారణంగా మారుతుంది ఇదే విషయాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్లాన్ చేశారు ఇమ్రాన్ ఖాన్కు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది ఆ మధ్య పాక్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన సమయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తితో రగిలిపోయాడు పాక్ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం ఎక్కువైందంటూ బహిరంగ విమర్శలు చేశారు ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలోను ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తున్న ఆయన దాదాపు ప్రతి ప్రసంగంలోనూ ఆర్మీ చీఫ్ బజ్వాపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ఈ తరుణంలో బాస్వా తన ఆప్తులైన అసీం మునే నియామకానికి మద్దతు ఇచ్చారని చర్చ నడుస్తోంది బస్వా సిఫార్సుతోనే ఆర్మీ చీఫ్ ప్రైస్ లో అర్హులైన నలుగురు సీనియర్లు ఉన్నా ఇమ్రాన్ ఖాన్ కు కట్టడి చేస్తాడనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ కు సిద్ధంగా ఉన్న అసీం కు కీలకపాదవి అప్పజెప్పారని చర్చ నడుస్తోంది